అయితే ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా కృష్ణ గారి గురించి మేమందరం కూడా మీకు పాఠాల్లో చెప్తూ ఉంటాం. కానీ చిన్న ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని తీసుకుంటే కనుక ఇది 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవం అనేది ప్రారంభమైంది. ఎందుకంటే అప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అప్పుడు రాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది. అయితే వారిని వారి స్టూడెంట్స్ వెళ్ళి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ పుట్టినరోజు వేడుకలు జరుపుదామన్నప్పుడు ఆయన కోరుకున్న కోరిక ఏంటి అంటే, నాకు పుట్టినరోజు చెయ్యొద్దు, నేను ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాను, ఉపాధ్యాయ రంగం అంటే నాకు చాలా గౌరవం, కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఆ రోజు పెద్ద పండగలాగా వారికి సన్మానాలు చెయ్యాలి, అందువల్ల దీన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యండి అని చెప్పి ఆయన యొక్క కోరిక మేరకు అప్పటి నుంచి 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని మన దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటూ ఉన్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒకటే అంటారు, ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన సర్వీసులు రిటైర్ అయ్యేటప్పటికి మినిమం 4,000 నుంచి 5,000 వరకు విద్యార్థుల్ని వాళ్ళు కనుక ప్రభావితం చేయగలిగితే కనుక ఈ సమాజాన్ని చాలా ఒక మంచి సమాజంగా తీర్చిదిద్దచ్చు అని చెప్పి ఆయన యొక్క కోరిక. అంటే ఈ సమాజాన్ని తీర్చిదిద్దాలి అంటే కనుక ఆయన చెప్తాడు, తరగతి గదిలో మాత్రమే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అంటే తరగతి గదిలో ఎవరుంటారు? తరగతి గదిలో విద్యార్థులు ఉంటారు, ఉపాధ్యాయుడు ఉంటారు. కాబట్టి ఈ దేశానికి వెన్నెముక, ఈ దేశ ఆశాకిరణాలు ఎవరు అంటే విద్యార్థులు. విద్యార్థులు సక్రమమైన మార్గంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది. అలాంటి విద్యార్థుల్ని సక్రమ మార్గంలో నడిపించేటువంటి మార్గదర్శకుడు ఎవరంటే ఉపాధ్యాయుడు అని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణ గారి కోరిక మేరకు ఈ రోజున మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కానీ ఏ ఉద్యోగ రంగంలో లేనటువంటి ఆనందం, అనుభూతి ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. ఎందుకని అంటే అది మీలాంటి చిన్నపిల్లలతో మేము గడపడం వల్ల. మీకు ఐఐటి రామయ్య గారు తెలిసే ఉంటారు, ఆయన అడిగారంట, ఆయన దాదాపు ఇప్పుడు 90 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. ఈ వయసులో కూడా మీరు ఎందుకంటే చదువే కాకుండా సమాజంలో కూడా నైతిక విలువలు నేర్చుకుంటే మాత్రమే ఈ సమాజాన్ని మనం బాగు చేయగలుగుతాం. ఈరోజు సమాజంలో ఎందుకు మనకి పేపర్లు చూసుకుంటే ప్రస్తుత పట్టి నడిస్తే మనకు వెన్నంటి ఉండి మేమున్నాము అని ప్రోత్సహించేటువంటి మరి ఇక్కడ ప్రజానాయకులు, సర్పంచ్ గారు కావచ్చు, ఎస్ఎంసీ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామస్తులు కావచ్చు, ఈ రావినూతల్లో ఉన్నట్టు చేస్తున్నటువంటి మేము ఉపాధ్యాయులుగా పనిచేయడం కానీ నేను హెచ్ఎంగా పనిచేయడం కానీ నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు మనల్ని ప్రోత్సహిస్తూ మన పాఠశాలకు ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా మేమున్నాము అని చెప్పి వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన సమస్యని తీర్చేటటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి అందుకోసం ఇంతమంది మనకి ఇట్లా సహాయం చేస్తున్నప్పుడు మీరు విద్యార్థులుగా, ఉపాధ్యాయులుగా, మేము కూడా ఎవరైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏదైతే అనుకున్నాడో, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉంటుంది అనుకున్నాడో, మరి ఆ దేశ భవిష్యత్తుని ఒక మంచి మార్గం వైపు నడిపించవలసినటువంటి బాధ్యత మాది మీరు, మాది మీరు. మనందరం కనుక మనం ఆ బాధ్యత కనుక తీసుకుంటే కనుక మనం ఏదైతే ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారో మీ తల్లిదండ్రులు Thank you.